కల్తీ మద్యం తయారు చేస్తూ గుట్టుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని పట్టుకొని గుట్టు రట్టు చేసిన పాల్వంచ ఎక్సైజ్ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామంలోని ఎస్టీ కార్నికి చెందిన గణేష్ అనే యువకుడు గత కొంత కాలంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నాడని సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామని ఎక్సైజ్ సిఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు. చీప్ లిక్కర్ తీసుకొని వచ్చి వాటర్ మరియు కొన్ని లిక్విడ్లు కలిపి కల్తీ మద్యం తయారు చేసి సమీపంలోని బెల్ట్ షాప్లకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడన్నారు. అతని వద్ద ఇంట్లో నిల్వ ఉంచిన కల్తీ మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకుని గణేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇతను కాక పాతపాల్ వంచ పాండురంగాపురానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారని తెలిపారు. కల్తీ మద్యం పరీక్షల కొరకు ల్యాబ్కి పంపి మద్యంలో ఎటువంటి లిక్విడ్లు కలుపుతున్నారని వాస్తవాలు తెలుస్తాయని ఎక్సైజ్ సిఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు. ఎక్సైసీఐ పాలనచే మాట్లాడుతున్నా. ఏంటంటే నిన్న మాకు ఒక అందిన సమాచారం మేరకు రెడ్డిగూడెం విలేజ్లో మన ఉన్న ఈ ఓఏ క్వార్టర్లు ఉంటాయి కదా, దానిలో లీటర్ బాటిల్లో కొన్ని నీళ్లు మరియు థమ్స్అప్ కలిపి అమ్ముతున్నామనే సమాచారం మేరకు దాడి చేసి వీరమల్ల గణేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతను మన కావేపల్లి స్టేషన్ లిమిట్లో ఉన్న వైన్ షాప్ నుంచి తీసుకొచ్చి అందులో ఉన్న లిక్కర్ తీసుకొని వాటికి ఒకటో రెండో క్వార్టర్లు తయారు చేసుకొని మిగిలిన దాని బదులుగా నీళ్లు కొన్ని అదేవిధంగా థమ్స్అప్ డౌట్ రాకుండా కలర్ చేంజ్ కాకుండా థమ్స్అప్ కొద్దిగా కలిపి అమ్ముతూ లాభం పొందుతున్నాడు అని తెలిపాడు. తదుపరి ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేసి రిమాండ్ తొలగించడం జరిగింది. అదేవిధంగా మిగతా ఇద్దరు వ్యక్తులు కూడా ఈ విధంగా సరుకు తయారు చేస్తున్నామనే అనుమానంతో వాళ్ళ ఇళ్ళు తనిఖీ చేశాం, కానీ వాళ్ళ లోకల్లో ఎక్కడ లేదు మరియు సరుకు కూడా ఎక్కడ దొరకలేదు. ఇంకేమైనా అట్లాంటి తయారు చేసినా ఉపేక్షించేది లేదు, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని మీకు తెలియజేస్తున్నాను.